లోకేష్ పాదయాత్రకు అనుమతి నెల 27 నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం నిబంధనలకు లోబడి పాదయాత్ర నిర్వహించాలన్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీ పాదయాత్రలో ఎక్కడా కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. లోకేష్ పాదయాత్రకు అనుమతి వచ్చింది ప్రభుత్వం. ఈ నెల 27 నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు అనుమతి వచ్చింది. పాదయాత్రకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం నిబంధనలకు లోబడి పాదయాత్ర నిర్వహించాలంటూ చిత్తూరు జిల్లా ఎస్పీ పాదయాత్రలో ఎక్కడా కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దంటూ సూచించారు. లోకేష్ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నెల 27 నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రభుత్వం నుంచి అనుమతి ఎట్టకేలకు వచ్చింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్. తిరుపతి యువనేత నారా లోకేష్ తలపెట్టిన పాదయాత్రకు కూడా పోలీసులు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా ఎస్పీ కూడా ఎదుర్కొన్న పాదయాత్రకు అనుమతి ఇస్తూ కొన్ని ఆంక్షలు విధించినట్లు కూడా తెలుస్తోంది. మరికొద్దిసేపట్లోనే అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. పూర్తి స్థాయిలో పాదయాత్రలు ఎక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు, శాంతి భద్రతకు విఘాతం కలగొచ్చు, ఇలాంటి అన్ని అంశాల్లో కూడా అనుమతులు పొందుపరిచినట్లు కూడా మనకు తెలుస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా లోకేష్ పాదయాత్ర పైన గందరగోళ వాతావరణం నిలబడింది. పోలీసులు అనుమతిస్తారా లేదా దాని మీద రకరకాల చర్చలు నడుస్తున్నాయి. టీడీపీ నేతలకు డీజీపీ మధ్య లేఖలు కూడా నడిచాయి. కొంత వివాదం కూడా పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో చిత్తూరు ఎస్పీ లోకేష్ పాదయాత్రకి అనుమతి ఇస్తూ కొన్ని ఆంక్షలు ఇచ్చినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. ఆ ఆంక్షలు కూడా పరిధిలోకి దాటకుండా కూడా పాదయాత్రను చేసుకోవాలని చిత్తూరు జిల్లా పోలీసులు చూసిన జరుగుతుంది. మరి దీని మీద టీడీపీ నేతలు ఏమంటారు, ఏ విధంగా ముందుకెళ్తారు అనేది కూడా చూడాలి. 27 నుంచి మాత్రం ఖచ్చితంగా పాదయాత్ర నిర్వహించి తీస్తామని టీడీపీ నేతలు పదే పదే చెప్తున్నారు. ఎటు పరిస్థితుల్లో పాదయాత్ర జరపాలనే కూడా ఆలోచనతో అయితే టీడీపీ నాయకత్వం కనిపిస్తా ఉంది. దీని మీద కొంత పార్టీలు కూడా విస్తృతంగా చర్చ నడుస్తా ఉంది. అయితే ఇప్పుడు పోలీసులు కూడా కొంత సానుకూలంగా నిర్ణయం తీసుకోవడం పట్ల టీడీపీ నేతలు కూడా పూర్తి స్థాయిలో పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లు నిమగ్నమైన పరిస్థితి ఉంది. 27 నుంచి కూడా దాదాపు 400 రోజులు 4000 కిలోమీటర్లు కూడా నారా లోకేష్ పాదయాత్ర సాగబోతా ఉంది. ఉమ్మడి 13 జిల్లాల మీదుగా కూడా ఈ యాత్రకు సంబంధించి పర్యటన ఉండేలా కూడా ప్లాన్ చేశారు. ప్రతి జిల్లాలో 30 రోజుల పాటు కూడా సుమారుగా పర్యటన ఉంటుంది. అయితే ఆయా ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు స్థానిక పోలీసులకు ముందస్తుగానే పర్యటనకు సంబంధించిన అన్ని వివరాలు కూడా టీడీపీ నేతలు ఇస్తామని చెప్తున్న పరిస్థితి కూడా ఉంది సౌమ్య. అనిల్, మరోవైపు చూస్తే నిబంధనలకు లోబడే పాదయాత్ర జరగాలంటూ కూడా అనుమతులు ఇచ్చారు. అంటే ఎలాంటి నిబంధనలు ఉంటాయనుకోవచ్చు? అంటే ఎక్కడ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కానీ, శాంతి భద్రతకు విఘాతం కల్పించడం కానీ, లేదంటే ట్రాఫిక్ వైలేషన్స్ కావచ్చు, లేదంటే ఇతర అంశాలు అంటే పోటాపోటీ నిర్ణయాలు ఇలాంటివి చేయకుండా శాంతియుతంగా యాత్రను చేసుకోవాలనే కోణంలో కూడా అనుమతులు ఇచ్చినట్లు మనకు తెలుస్తా ఉంది. ఆ ఆంక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా మరొకసేపట్లో తెలిసే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. అసలు పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇస్తారా లేదా అనేది రకరకాల చర్చలు నడగడం, రెండు పోలీసులకు తెలుగుదేశం పార్టీ నేతల మధ్య కూడా వివాదంగా తలెత్తిన పరిస్థితి, డీజీపీ లేఖ రాయటం, డీజీపీకి మళ్ళీ టీడీపీ నేతలు లేఖ రాయటం, ఆ లేఖపైనా కొంత విమర్శలు చేయటం, రకరకాల పరిస్థితుల పరిణామాలు ఇప్పటి వరకు చోటు చేసుకున్నాయి. అయితే మొత్తానికి నారా లోకేష్ పాదయాత్రతో అడుగులు వేయడానికి పోలీసులు అనుమతి ఇచ్చినట్లు మనకు తెలుస్తా ఉంది. కొన్ని ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు పాదయాత్రను పూర్తి స్థాయిలో విజయవంతం చేసే లక్ష్యంగా ముందుకు వేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉమ్మడి 13 జిల్లాల్లో కూడా పాదయాత్ర సంబంధించిన ప్లాన్స్ ఇప్పటికే సిద్ధం చేశారు. రూట్ మ్యాప్ కూడా సిద్ధమైంది. ఈ నెల 27 నుంచి కుప్పం నుంచి
కూడా పాదయాత్ర ప్రారంభం కాబోతుంది. తొలగ కుప్ప నియోజకవర్గంలో 3 రోజుల పాటు పర్యటన ఉంటుంది. ఆ తర్వాత పలమనేరు మీదుగా యాత్ర సాగిపోతాయి. అంటే ఏ ప్రాంతంలో ఎప్పుడు ఎక్కడ ఎలా పాదయాత్ర జరుగుతుంది, ఎక్కడ బస చేస్తారు, ఇలాంటి అన్ని అంశాలు కూడా పూర్తిగా స్థానిక పోలీసులకి సమాచారం ఇస్తామని చెప్పి కూడా టీడీపీ నేతలు చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ అనిల్.